సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ సిఎస్ శంకర్రావు గారు మరియు గుంతకల్ డివిజన్ సెక్రటరీ కామ్రేడ్ విజయ్ కుమార్ గారి ఆదేశానుసారం ఈరోజు ఉదయం 11 గంటలకు రన్నింగ్ సిబ్బంది పడుతున్న ఇబ్బందులపై ఆత్మగౌరవ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ట్రైన్ ఇంజన్ క్యాబ్లో కెమెరాలు ఉంచుతున్నారు, వీడియో రికార్డింగ్లు చేస్తున్నారు, వారిని మానసికంగా వేధిస్తున్నారు. లోకో పైలట్లను, సహాయక లోకో పైలట్లను కౌన్సిలింగ్ పేర్లతో సిబ్బంది ఇళ్లకు చీఫ్ లోకో ఇన్స్పెక్టర్లను వెళ్లమని, వారి కుటుంబ సభ్యులను కౌన్సిలింగ్ చేయమని చెప్పడం, లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు ఏమన్నా తప్పు చేసినా చీఫ్ లోకో ఇన్స్పెక్టర్లను శిక్షించడం ఆపాలని, రన్నింగ్ స్టాఫ్ యొక్క సమస్యలను ప్రతి డిపోలో వెంటనే పరిష్కరించాలి, స్పాడ్ అనే దానిపై అతిగా స్పందించడం, రన్నింగ్ సిబ్బందిని శిక్షించడం ఆపాలని కోరడమైనది. ప్రభుత్వ యంత్రాంగం కార్మికులకు ఇబ్బంది పెట్టడం, శిక్షించడంలో ఉన్న చొరవ, వారి సమస్యల పరిష్కారంపై చూపలేకపోవడం విచారకరమని మాట్లాడారు. ప్రతి క్రూ బుకింగ్ లాబీ వద్ద లోకల్ రన్నింగ్ స్టాఫ్ తమ మీద జరుగుతున్నటువంటి అన్యాయాలకు నిరసనగా తెలియజేస్తూ ఆత్మ గౌరవ ప్రదర్శన ఈ సభలో నిర్వహిస్తున్నాము. వీటికి కారణము లోకల్ క్యాబ్లలో కెమెరాలు అరెంజ్ చేయడము, లోకల్ క్యాబ్ లో పనిచేస్తున్న డ్రైవర్ల యొక్క వీడియో రికార్డింగ్ తీసి మొత్తం దేశమంతా ప్రచారం చేయడము, నెక్స్ట్ వీసీడీని సరైన సమయంలో వత్తలేదని చెప్పి దానికి పనిచేసి ఇవ్వడము, స్టాడ్ పేరుతో చెప్పి నానా రకాల విచిత్రమైన నియమాలు ఇవ్వడము, ఇండ్ల వద్దరు పోయేసి ఇండ్లలో ఉండే ఆడవాళ్లకు కౌన్సిలింగ్ చేయమంటూ ఉత్తర్వులు ఇవ్వడము, ఇవన్నీ కూడా పిచ్ చేస్తుంది. నిజంగా స్పాడ్ కోసము, స్పాడ్ జరగకుండా, స్పాడ్ నివారించడానికి ఏమైనా చర్యలు తీసుకోవాలంటే దానికి ఏం చేయాలి, స్పాడ్ ఎందుకు జరుగుతోంది అని ఎవరితో అయితే డిస్కస్ చేయాలో వాళ్ళతో డిస్కస్ చేయకుండా ఈ యంత్రాంగము వాళ్ళకి ఇష్టం వచ్చిన కొత్త కొత్త నియమాలను, ఒక్కొక్క నియమాన్ని రోజుకో రూల్ను మా మీదకి రుద్దడము మా పని విధానం మీద తీవ్ర విఘాతాన్ని కలిగజేస్తుంది. ఆల్రెడీ స్ట్రెస్ లో పునారెళ్లిపోతున్నటువంటి ఈ లోకల్ రన్నింగ్ స్టాఫ్ యొక్క వర్గము మరింత స్ట్రెస్ కు లోనైపోతుంది. పనికి పోవాలంటేనే, డ్యూటీ చేయాలంటేనే భయం ఏర్పడుతోంది. ఇక్కడ ఈ రన్నింగ్ వింగ్ లో ఉన్నటువంటి ఏ ఒక్క క్యాడర్ కూడా శాంతితో సౌభాగ్యంతో పనిచేసుకునే పరిస్థితి లేదు. లోకో పైలట్ మీద అధిక భారము, అసిస్టెంట్ లోకో పైలట్ మీద చేయని తప్పుకు సరైన సమయంలో ఎమర్జెన్సీ బ్రేక్ వేయలేదని జీవితంలో బండిని నడపని వ్యక్తికి పనిష్మెంట్ ఇస్తున్నారు, ఆ స్పాట్ లో లేనటువంటి సీఎల్ఐకి పనిష్మెంట్ ఇస్తున్నారు, ఆ ఉన్నటువంటి డివిజన్ అధికారులకు చాలా పైనుంచి ఆఫీసులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ విధంగా ఈ లోకో రన్నింగ్ క్యాడర్ లో జరుగుతున్న విపరీత పోకడలు నిరసిస్తూ ఈ రోజు మన రేణిగుంట ఈ కార్యక్రమంలో జి జయంత్ కుమార్ సెక్రటరీ జనరల్ బ్రాంచ్ అండ్ డిఏఎస్ బిఎం బాషా, సెక్రటరీ ఎల్ఆర్ఎస్ బ్రాంచి అండ్ ఏడీఎస్ ఏ మునిరామలయ్య, ట్రెజరర్ సాలార్, వైస్ చైర్మన్ వైఎస్ బాబు, చైర్మన్ కె శాంతారావు, జి సురేష్ కుమార్, వైస్ చైర్మన్లు దీపక్ కుమార్ మరియు బీఈసి మెంబర్లు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని తమ నిరసన తెలియజేశారు.